ప్రార్థించే చే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్నా అని లోకానికి చాటి చెప్పడమే కాకుండా ఆచరణలో చేసి చూపిన ఎందరో అనాథులు అనార్థుల జీవితాల్లో వెలుగులు నింపిన ధన్యజీవి మదర్ తెరసా అని పెనమలూరు న్యూస్వర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బోడే ప్రసాద్ తెలిపారు. మదర్ తెరసా 112వ జయంతి వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో జతడిగడప మున్సిపాలిటీ పోరంకి గ్రామ పరిధి ప్రభునగర్ నందు అనుమోల్ ఆదరణ చారిటబుల్ ట్రస్ట్ నవజీవన్ బాలభవన్ మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ విఆర్కే వాణిజ్య ఆధ్వర్యంలో నిర్వహించిన మదర్ తెరసా 112వ జయంతి ఉత్సవంలో ముఖ్య అతిథిగా పెనమలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బోడే ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుమారు 100 మందికి పైగా అనాథ బాలలు యానాది సామాజిక వర్గానికి చెందిన పేద పిల్లలకు దుస్తులు పుస్తకాలు పాలు పండ్లు బిస్కెట్లను పంపిణీ చేశారు. లయన్స్ క్లబ్ విఆర్కే సభ్యులందరికీ అలాగే లయన్స్ క్లబ్ గవర్నర్ శ్రీ శాంతి గారికి మురళీకృష్ణ రోజు పుట్టినరోజు వేడుకలు తెలుపుకుంటున్న మీ అందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ ఏ కార్యక్రమం చేపట్టినా మేము చేయాల్సిందే తప్పితే అవతల ఎవరు కూడా ఒక్కళ్ళు కూడా వచ్చి ఏ సహాయం కూడా చేయరు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీకు ఎవరు అండగా ఉంటున్నారు, ఎవరు మీకు ఏ చిన్న పని వచ్చినా పిలిస్తే పలికే మనుషులు ఎవరో ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇంకా వేరే ఎక్కువ ఏం చెప్పను. ఈరోజు మదర్ తెరసా జన్మదినం సందర్భంగా అనుమోల్ ప్రభాకర్ గారు ప్రతి సంవత్సరం కూడా, ఈ ఒక్కసారి కాదు, ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక చేతనైన సహాయం మీ పిల్లలకు కానీ మీకు కానీ చేస్తూ ఉన్నారు. మీ అందరి తరఫున నేను కూడా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం కొనసాగిస్తున్నాను. పాలు రొట్టె పళ్ళు ఇవ్వాలి పేదవాళ్ళకి అనే కార్యక్రమాన్ని పెడితే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన లయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ శ్రీశాంతి గారు, అలాగే మాజీ ఎమ్మెల్యే గారు బోడే ప్రసాద్ గారు, గద్దె శాషగిరి గారు, వైద్య మరియు విఆర్కే వాణిజ్య చేత మన జెర్సీ పద్మజ గారు, మన శ్రీమతి ప్రేమనారాయణ గారు, మరి లైన్స్ మిత్రులు సంజోరా గారు అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు.